వైనాడ్ లోక్సభ స్థానంపై ఫోకస్ పెట్టింది బీజేపీ. రాహుల్ టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దించిన కమల దళం ప్రచారంలోనూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అగ్రనేతలతో క్యాంపెయిన్ చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఎలాగైనా వైనాడ్ లో రాహుల్ ను కొట్టాలనుకుంటోంది బీజేపీ. రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది బీజేపీ. కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ పై అస్త్రశస్త్రాలు ఉపయోగించేందుకు రెడీ అయింది. గత ఎన్నికల్లో అమేధి, వయనాడ్ నుంచి పోటీ చేసి వయనాడ్ లో మాత్రమే గెలిచారు రాహుల్. దీంతో ఈసారి అమేధిని వదిలేసి వయనాడ్ బరిలో మాత్రమే ఉన్నారాయన. వయనాడ్ లో రాహుల్ కు పోటీగా కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ బరిలోకి దిగడంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో వయనాడ్ స్థానానికి పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన 24 గంటల తరువాత బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, సిపిఐ అభ్యర్థిగా డి రాజా భార్య అన్ని రాజా పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడ్ నుంచి నామినేషన్ వేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ కూడా అట్టహాసంగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. సురేంద్రన్ నామినేషన్ ర్యాలీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేధీ స్థానం నుంచి రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించారు. వయనాడ్ ర్యాలీలో రాహుల్ను టార్గెట్ చేశారు స్మృతి ఇరానీ. గాంధీ కుటుంబం 50 ఏళ్లు పాలించిన ప్రాంతం నుంచి వచ్చానంటూ ప్రసంగించారు. పిఎఫ్ఐ వంటి నిషేధిత సంస్థల నుంచి రాహుల్ గాంధీ సహాయం తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు స్మృతి ఇరానీ. మరోవైపు వయనాడ్లో హై వోల్టేజ్ ప్రచారానికి ప్లాన్ చేస్తోంది బీజేపీ. నామినేషన్ల కార్యక్రమం అయిపోవడంతో బీజేపీ అగ్రనేతలతో క్యాంపెయిన్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ట్రయాంగిల్ ఫైట్ లో రాహుల్ ను ఓడించాలని భావిస్తోంది. అభ్యర్థి ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంది బీజేపీ. సురేంద్రన్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కాదు, ఆయనకు ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన పేరుంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కోసం 15 ఏళ్లు పోరాడారు సురేంద్రన్. బీజేపీ సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తుంటే సిట్టింగ్ సీటులో మళ్లీ గెలిచి పరువు నిలబెట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు రాహుల్. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో 64% ఓట్లు సాధించారు. ఈసారి ఆయనకు అంతకుమించి మెజారిటీ వస్తుందని అంచనా వేస్తోంది కాంగ్రెస్.